లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో వివాదాస్పద యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఇది కీలకమైనది మేనిఫెస్టో అంశాల్లోనూ ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ అమలు చేసుకుంటూ వస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు తీసుకురనున్నట్టుగా సమాచారం యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా వీలైనంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి మతపరమైన ఆచారాలు సాంప్రదాయాలకు అతీతంగా దేశంలోని సిటిజన్స్ అందరికీ ఒకే చట్టం తీసుకురావాలనేది యూనిఫామ్ సివిల్ కోడ్ లక్ష్యం అంటే మ్యారేజ్ డైవోర్స్ అడాప్షన్ ఇన్హెరిటెన్స్ తదితర అంశాలకు సంబంధించిన కుల మత అతీతంగా అందరికీ ఒకే చట్టం ఉంటుంది ఇప్పటిదాకా ప్రజా చట్టంకు భిన్నంగా మతపరమైన చట్టాలు ఉన్నాయి హిందూ మ్యారేజెస్ ఇన్హెరిటెన్స్ల షెరియా అనే ముస్లిం చట్టాలు పర్సనల్గా రన్ అవుతూ వస్తున్నాయి బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోనే యూసీసీని చేర్చింది యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అవకాశాలను పరిశీలించాల్సిందిగా రెండు వేల పదహారులోనే లా కమిషన్ మోదీ ప్రభుత్వాన్ని కోరింది నిపుణులు ఇతర వర్గాలు అభిప్రాయాలను తీసుకొని ప్రస్థానం దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదు ప్రిఫరెన్స్ కాదు అని లా కమిషన్ తేల్చేసింది రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో ఈ యూసీసీని ప్రస్తావించారు దేశ ప్రజల యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు అయితే ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు స్వాతంత్రం వచ్చాక గోవా ప్రభుత్వం పోర్చుగీస్లో అమల్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ విధానాల్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది దీని ప్రకారం అన్ని అంశాలలో గోవాలో ఒకటే చట్టం అమలైంది ఆస్తులన్నిటికీ భార్యాభర్తలిద్దరూ యజమానులు తమ పిల్లలు తమ వారసులు కాదని వాళ్ళు చెప్పడానికి వీల్లేదు రాజ్యాంగంలోని ఇరవై ఐదవ అధికరణంలోని కొన్ని అంశాలతో యూనిఫామ్ సివిల్ కోడ్ విభేదిస్తున్నాయని నిపుణులు అంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పౌరులపై యూసీసీని బలవంతంగా రుద్దలేమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్పై ప్రభుత్వాలు మాట్లాడడం ఇప్పుడేం కాదు బీజేపీ కన్నా ముందే కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు యూసీసీపై చర్చలు జరిపాయి కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు ఎందుకు అంటే యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి సో ఈ వీడియో ఇంత తర్వాత అయిపోయింది హోప్ యూల్ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈజ్ అవర్ న్యూ వాచింగ్ బిగ్ టీవీ